अंदर की नमस्ते ना पेर मयूर पटनला मा फादर विजयनगरम गवर्नमेंट जूनियर कॉलेज लो लेक्चरर गा रिटायर अय्यारु वारु इप्पुडु लेरु कानी वारि स्फूर्ति तो एनएसएस प्रोग्राम्स चेस्तुंडगा नेनु कूडा वारितो पाटु ग्रामाल्लो पनिचेयडं जरिगिंदि दानि तर्वात ఈ వైజాగ్ విజ్ఞాన్ కాలేజ్లో చదువుకొని తర్వాత నేను బిట్స్ ప్లానింగ్లో చదువుకున్నాను. బిఎన్ఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్ చేసిన తర్వాత 5 ఇయర్స్ చేస్తుండగా థర్డ్ ఇయర్లో చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని ఏదైతే పిలిపించారో మన కంట్రీలో నిరక్షరాస్యత మరియు పేదరికం ఉండకూడదు అని ఏదైతే అన్నారో దానికి అనుగుణంగా మనము గవర్నమెంట్ స్కూల్స్లో ప్రత్యేకంగా పనిచేయడం ప్రారంభించాము. దాని తర్వాత నేను యూరోప్లో ఐబీఎంలో పనిచేసి దాన్ని ఈ వాలంటీరింగ్లో వచ్చే మంచి సంతృప్తి వలన దీనికే నేను ఇప్పుడు ఫుల్ టైం చేస్తూ ఉన్నాను. నేను నా ఈ మొత్తం 18 రాష్ట్రాల్లో మనము ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ కోసం అండ్ మరియు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం కోసం మేము పనిచేస్తూ ఉంటాము. సో ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ట్రైస్ తరఫున ప్యూర్ అనే ఎన్జిఓ మరియు నిర్మాణ్ అనే ఎన్జిఓ కలిసి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి ప్రతి చైల్డ్కి మెన్స్ట్రువల్ హైజీన్ మీద మరియు కెరీర్ గైడెన్స్ మీద అవగాహన కల్పించడం మా యొక్క ఉద్దేశం. సో అందువలన ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నాతో పాటు మా ఆర్గనైజేషన్స్ తరఫున మా ఉమా కేసాని, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు మాకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు, పద్మ గారు ప్యూర్ తరఫున ఇక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు వైజాగ్లో, అలానే లత గారు మా తరఫున ప్యూర్ తరఫున నిర్మాణ్ తరఫున లీడ్ చేస్తూ ఉన్నారు, వారు ప్యూర్ తరఫున ఇంకొక ఇద్దరు ప్రముఖులు కూడా వచ్చేసున్నారు. నా పేరు శైలా తాళ్ళూరి, నేను ఫ్లోరిడాలో ఉంటాను. క్యూర్ అనే స్వచ్ఛంద సంస్థకి సీఈఓని, ఫౌండర్ని, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మనం ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మొదలైన జర్నీ 2016లో పిల్లలతో పనిచేస్తుంటగా పిల్లలే నేర్పారు అసలు ఏంటి అవసరం, దేని మీద అవగాహన అవసరమని. ప్రైమరీ స్కూల్స్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఫుల్ అటెండెన్స్ అండ్ చాలామంది కనిపిస్తారు. హై స్కూల్కి వచ్చేసరికి, మిడిల్ స్కూల్ ఒక 8-9 క్లాసులు వచ్చేసరికి వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వటం, లేకపోతే స్కూల్కి ఎక్కువ సార్లు అబ్సెంట్ అవ్వటం, ఇది చూసి ఎందుకు అని మనం తెలుసుకుంటే తెలిసింది, మనకందరికీ తెలిసింది కదా, ఆడపిల్లలు 11-12 వయసు వచ్చేసరికి 13 వయసు పెద్ద మనుషులు అవుతుంటారు. వచ్చినప్పుడు వారికి వారి బాడీలో వస్తున్న చేంజెస్ మీద అవగాహన కల్పించాలి మనం. తర్వాత వాళ్లకున్న మినిమం వనరులు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎలా హెల్దీగా అండ్ డిగ్నిటీ తోటి వారు వాళ్ళ పీరియడ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్యూర్ ఫెమ్ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టి అవగాహన, అలానే ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్, మెన్స్ట్రువల్ కప్స్ ఇవ్వటం, వాటి మీద అవగాహన తీసుకురావటం, తర్వాత మన బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అందులో రన్నింగ్ వాటర్ ఉందో, ఆడపిల్లల్ని మీరు 3 రోజులు ఇంట్లో ఉండద్దు, స్కూల్కి వెళ్ళండి అని అంటాం ఒక మాట, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వసతులు ఉన్నాయా లేదా చూసి వాటిని వారికి కల్పించడం, గవర్నమెంట్ సహాయంతో కానీ ఇతర స్వచ్ఛంద సంస్థల సహాయంతో కానీ, మన డోనర్స్, స్పాన్సర్స్ ఉన్న ఎవరైతే ఉంటారో వారి సహాయంతో. ఇది సైన్స్ టీచర్లు చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చండి, కానీ మనకు ఉన్న మన కల్చర్లో, మన ట్రెడిషన్లో కాస్త సిగ్గుపడతారు మన టీచర్స్ ఈ విషయాలు మాట్లాడటానికి. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. మనం వి డు నాట్ హ్యావ్ టు బి ఎంబారెస్డ్ అబౌట్ సంథింగ్ యాజ్ న్యాచురల్. మన అమ్మ, అక్క, చెల్లెళ్ళు, మన ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ వారి లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. ఇట్స్ నాట్ అ విమెన్స్ ఇష్యూ, ఇట్స్ ఎవ్రీవన్స్, ఇట్స్ అ హ్యూమన్ ఇష్యూ. ఎందుకు ఇష్యూ అవుతోంది ఇంత న్యాచురల్ దాన్ని మళ్ళీ ఎందుకు ఇష్యూ అంటున్నాం? ఇది ఇష్యూనే కాదు కానీ దీని చుట్టూతో ఉన్న సమస్యలు, అవగాహన లేమి కానీ, మౌలిక వసతులు ఏవైతే కావాలో అవి లేకపోవటం, వీటిని అడ్రస్ చేస్తూ మనం పీరియడ్ పావర్టీ మీద వర్క్ చేస్తున్నాం. భారతదేశంతో పాటు ఇంకొక 9 కంట్రీస్లో కూడా మనం పీరియడ్ పావర్టీ మీద, ఎంతో డెవలప్డ్ నేషన్స్లో కూడా ఉంది. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్, మనం చాలా ముందు ఉన్నాం మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్లో, కానీ ఆడపిల్లలు ఈ చిన్న సమస్య ఏదైతే ఉందో దానివల్ల కొంత ఆగిపోతున్నారు అని, ఆ హర్డల్స్ని, ఆ బర్డన్ ఏదైతే ఉందో, ఈ హర్డల్స్ ఇచ్చే బర్డన్ని వాళ్ళకి ఈజ్ చేయటం కోసం ప్యూర్ ఫెమ్ పీరియడ్ లిటరసీ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా 7,000 ప్రభుత్వ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్లో మనం పీరియడ్ లిటరసీ మీద అవగాహన కల్పించబోతున్నాం. స్కూల్స్లో టీచర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందండి, మనల్ని చక్కగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్వైట్ చేస్తారు, సహకరిస్తారు,
కానీ కొంత మొహమాట పడతారు, ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడక్కర్లేదు అనే విషయం కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేసి వస్తూ ఉంటాం. ఒక 90 నిమిషాల వర్క్షాప్ ఇది. వర్క్షాప్ మొదలైనప్పుడు మొదటి 5 నిమిషాలు టీచర్లతో సహా ఫీమేల్ స్టాఫ్ కానీ ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు కానీ తల ఉంచేసుకొని అసలు వాళ్ళ తల కూడా ఎత్తారు, మన కళ్ళల్లో మన మొహం వైపు చూడరు ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో వర్క్షాప్ చేస్తున్నవారు. కానీ 5-10 నిమిషాల తర్వాత మన ఇంట్లో అమ్మమ్మతోటి పిన్నితోటి పెద్దమ్మతోటి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత ఫ్రీగా ఉంటారో, అట్లా చక్కగా ఉంటారు. లాస్ట్ 30 మినిట్స్లో మన పిల్లలు మన ఆడపిల్లలు అడిగే క్వశ్చన్స్కి మేమే ఓకే స్లో డౌన్ నా ఒక్కొక్కటి మనం ఆన్సర్ చేసుకుందామని అంటే చాలా ఫ్రెండ్లీగా సైంటిఫిక్గానే బట్ వెరీ ఫ్రెండ్లీగా మన పిల్లలు అన్నట్టుగా కూర్చోబెట్టుకొని చెప్పుకుంటూ వచ్చే 90 నిమిషాల వర్క్షాప్ చాలా అవసరం, చాలా ముఖ్యం.